హాయ్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియోలో నేను మీకు నేను ఈరోజు లంచ్కి చేసిన రెసిపీస్ అన్నీ చూపిస్తాను. ఇక్కడైతే బెండకాయ ఫ్రై కోసం బెండకాయ ముక్కల్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని కింద ఒక టిష్యూ పేపర్ పైన ఒక టిష్యూ పేపర్ వేసుకొని ఒక 15 మినిట్స్ అలా పక్కన పెట్టేశాను. తర్వాత ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఈ పోపు గింజలన్నీ వేసుకొని పచ్చిమిరపకాయ గార్లిక్ కూడా వేసుకొని, మీ దగ్గర ఉంటే కరివేపాకు కూడా వేసుకోండి, నా దగ్గర లేదు అందుకని వేయలేదు. ఇవన్నీ కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఇందాక కట్ చేసుకొని పక్కన పెట్టిన బెండకాయ ముక్కలు వేసుకొని కాసేపు ఫ్రై చేసుకొని, అవి బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం ఉప్పు పసుపు వేసుకొని ఇంకొంచెం సేపు ఫ్రై చేసుకొని, తర్వాత నేనైతే ఫ్రైడ్ ఆనియన్స్ చల్లేసుకొని కాసేపు ఫ్రై చేసుకున్నాను. బెండకాయ ఫ్రై నాకు టిక్ అవ్వకుండా పొడి పొడిగా బాగా వచ్చింది. తర్వాత ఇక్కడైతే నేను ఈ మష్రూమ్ బటర్ మసాలా చేస్తున్నాను. హోమ్ స్టైల్లో నేను ఇలా చేస్తాను. దీనికోసం ప్యాన్ తీసుకొని దాంట్లో కొంచెం బటర్ అండ్ కొద్దిగా ఆయిల్ వేసుకొని బిర్యానీ ఆకు, జీలకర్ర అండ్ పువ్వు, ఇంకేమన్నా బిర్యానీ సామాగ్రి మీ దగ్గర ఉంటే అవి కూడా వేసుకోండి. తర్వాత ఆనియన్స్ కూడా వేసుకొని ఆనియన్స్ బాగా ఫ్రై చేయండి. ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడు ఇలా కొద్దిగా పసుపు ఉప్పు వేసుకొని ఫ్రై చేయండి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత టొమాటో కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. తర్వాత కొంచెం మసాలా పౌడర్ వేయాలి. ఈ మసాలా పౌడర్ నేను ఎలా చేసుకుంటానంటే, ధనియాలు, చెక్క, మొగ్గ, ఇంకా లవంగాలు, మిరియాలు, కొబ్బరి పొడి ఇవన్నీ కొద్దిగా ఫ్రై చేసుకొని పౌడర్ చేసేసుకొని రెడీగా పెట్టుకుంటాను. ఆ మసాలా పౌడర్ కూడా వేసేస్తాను. అవన్నీ కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఇలా మష్రూమ్ పీసెస్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటాను. తర్వాత కొద్దిగా వాటర్ పోసేసి మూత పెట్టేసి బాగా దగ్గరికి అయ్యే వరకు ఉడకనిచ్చుకుంటే మనకు కర్రీ అయితే రెడీ అయిపోతుంది. మీరు దీంట్లో కొద్ది కారం కూడా వేసుకోండి. నేను ఇంట్లో పిల్లలు ఉన్నారు కదా, వాళ్ళకి మసాలా కారం సరిపోతుంది, అందుకని సపరేట్గా కారం ఏం వేయలేదు. మీరైతే కొద్ది కారం కూడా వేసుకోండి. నాకైతే కర్రీ రెడీ అయిపోయింది. తర్వాత నేను రైస్ పెట్టేస్తున్నాను. ఇలా బియ్యం తీసుకొని దాన్ని బాగా వాష్ చేసుకొని వాటర్ పోసేసి, తగినంత వాటర్ పోసేసి తర్వాత ఎలక్ట్రిక్ కుక్కర్లో పెట్టేస్తే నాకు రైస్ కూడా రెడీ అయిపోయింది. అండ్ ఇంకొక ఐటెం చేశాను ఈరోజు, అదేంటంటే ఫ్రైడ్ ఆమ్లెట్ లాగా వేసాను, కానీ అంత పర్ఫెక్ట్గా ఏం కాదు. జస్ట్ ఎగ్ పెనం మీద కొట్టేసి ఇలా పైన సాల్ట్ చల్లేసి ఫ్రైడ్ ఎగ్ లాగా చేశాను. ఇదేంటంటే లేజీగా ఉన్నప్పుడు ఆమ్లెట్ చేసుకోవాలంటే ఇలా చేస్తాం మేము. ఇది ఆమ్లెట్ టేస్ట్లో కాకుండా కొంచెం టేస్ట్ కూడా డిఫరెంట్ వస్తుంది, బాగుంటుంది టేస్ట్. దీనికి ఓన్లీ సాల్ట్ కాకుండా పైన కారం కూడా చల్లుకుంటే ఇంకా సూపర్ టేస్ట్ ఉంటుంది. కానీ చెప్పా కదా పిల్లల కోసం చేస్తున్నా అని చెప్పేసి నేను ఆమ్లెట్ మీద కూడా కారం ఏం వేయలేదు. ఇలా మేము రెడీ చేసుకున్న బెండకాయ ఫ్రై, మష్రూమ్ కర్రీ, ఈ ఆమ్లెట్, రైస్ పెట్టేసుకొని దాంతోపాటు కొంచెం మ్యాంగో పికిల్ పెట్టేసుకొని ఈరోజు మా లంచ్ అయితే ఇలా ఫినిష్ చేసేసాము. మీరు ఈరోజు లంచ్కి ఏం తిన్నారో నాకు కామెంట్స్లో చెప్పండి. ఈ వ్లాగ్ అయితే ఇంకా ఇంతటితో ఎండ్ చేసేస్తాను. ఇది మా లంచ్ ప్లేట్. ఇలా అన్నీ పెట్టేసుకొని కడుపు నిండా తినేసాము. బాయ్ బాయ్, థ్యాంక్ యూ.